బండియాత్మకూరు మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం నేడు మండల ప్రజా పరిషత్ సమావేశ భవనంలో ఎంపీపీ చిన్న దేరెడ్డి సంజీవరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా టంగుటూరి ప్రకాశం పంతులు 150వ జయంతి సందర్భంగా టంగుటూరి ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మండలంలోని పలు గ్రామాలలోని పలు సమస్యలపై మండల అధికారులతో చర్చించారు. ఎంపీపీ దేరెడ్డి చిన్న సంజీవరెడ్డి మాట్లాడుతూ గ్రామాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని, సర్వసభ్య సమావేశంలో తెలియజేసిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని, ఉద్యోగులు సమయపాలన పాటించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ఉద్యోగులు సమయపాలన పాటించకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ వాసుదేవ గుప్తా, మండల తహసీల్దార్ ఉమారాణి, మండల వ్యవసాయాధికారి అయ్యూబ్ బాషా, సిహెచ్ఓ డాక్టర్ ప్రతిభ, అంగన్వాడీ సూపర్వైజర్ నజీరా, ఏపీఎం రాజశేఖర్ రెడ్డి, ఏఈ వెంకటయ్య, తెలుగు గంగ ఏఈ ఉమామహేశ్వరరావు, ఎంఈఓ రామ సుబ్బయ్య, యుఓపిఆర్డి శ్రీనివాసులు, జెడ్పీటీసీ రామ తులసమ్మ, ఎంపీటీసీలు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో ఉన్న అధికారులకు మరి ఒకసారి చెబుతూ మన గ్రామంలో ఏమేమి పనులు ఉన్నాయి, చక్రెడ్డి లేదు ఏమి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క అధికారులు ఏమేమి పనులు ఉన్నాయి అనే దృష్టి పెట్టి మీరు ఉద్యోగం చేస్తారా పోతారా అనేది కాదు. ఒక సర్పంచ్ని కలపండి, ఎంపీసీని కలపండి, అలా కాకపోతే మా దృష్టి దాన్ని మా చేత కాకపోతే ఎమ్మెల్యే దృష్టితో ఉంటాం. మరి ఎమ్మెల్యే కూడా ఇంకా బాగా చూసుకున్నాడు, ఏ పని అయినా కానీ ఎనీ టైం అందుబాటులో ఉంటాడు. నేనే కాదు మీరు ఫోన్ చేయండి చెప్తాడు, మీ సమాచారం తెలుసుకుంటాడు, మనకి ఏదైనా సాయం కావాలని చేస్తాడు. అందుకు కాబట్టి మనం ఇప్పుడు మనలాంటి అభివృద్ధి పాఠం తీసుకోపోలేకపోతే ఎప్పుడు తీసుకోపోలేము. ఇంకొకటి మన ఎంపీ ఎంపీడీ వాళ్ళు చెప్తున్నారు ఏదో చెప్తారని చెప్తున్నాడు కాక మీరు కదా సార్ మీరు పక్కకపోవద్దు పసుపు తీర్పించినట్టు ఒకసారి రెండుసార్లు చెప్పండి. లేకుంటే మన తల్లి కదా ఎప్పుడైనా పొద్దుకి చరణం పెట్టినప్పుడు సలాగే మాత్రం కాదు చెప్తారు. అలాగే ఒకరితో వాత పెడితే కానీ పదకి అధికారం కనిపడు. నువ్వు ఎంతసేపు నేను నాయనా అంటే ఎవరు పలకరు. నేను మిమ్మల్ని ఏమి ఉద్దేశించి మాట్లాడలేదు, ఎవరు ఇబ్బంది పడద్దు చెయ్యని వాళ్ళకు. అందుకు కాబట్టి నువ్వు కూడా ఒక అధికారికంగా మండల అభివృద్ధి కోసం పాటుపడాలి కాబట్టి నువ్వు కూడా నాయన పెరపడద్దు, నువ్వు కూడా ఒకటి వాళ్ళని పొంది మాట్లాడద్దు. ఒకసారి రెండుసార్లు చెప్పు, ఇనకపోతే వాళ్ళ పని నువ్వు పని వచ్చేయి. నీకు సపోర్ట్ మేము ఉంటాం, మాకు సపోర్ట్ ఎమ్మెల్యే ఉన్నారు. నువ్వే అధికారికి ఏమి భయపడాల్సిన ఒక వాలంటీర్ కాని వచ్చి గ్రామ వ్యవస్థ ఉంది కాబట్టి ప్రతి ఒక్క అధికారికుడు కా గతం కదా అయిపోయింది సరిపోయింది. ఇప్పటి నుంచి సమయపాలన పాటించకపోతే సరైన పాలన చేయకపోతే అందరికీ శిక్షలే. ఒకటి గుర్తు పెట్టుకోండి, నేను మీకు ఒక ఆర్డర్ ఇస్తాను అనుకోద్దు. మనం ఏం చేయకుండా నలుగురు సహాయపడాలనే ఉద్దేశంలో నేను చెప్తున్నాను. అందుకు కాబట్టి మరొకసారి ఖచ్చితంగా ఇప్పటి నుంచి ప్రతి ఒక్క పాఠశాల కానీ ప్రతి ఒక్క సచివాలయాలు కానీ తొందరలోకి వస్తాం. ఏ కోరుకుంటుడు అయితే అక్కడ పండ్లు ఏమి చెత్త పండ్లు పురుగు వాళ్ళు పని చేయకుండా నిర్వహించారు. ఆ బండ్లు 5 బండ్లు చేయించడం వల్ల రేపుల షెడ్డు వేయాలంటే రేపుల షెడ్డు కూడా వేసాం. మళ్ళీ కరెంటు ఊరికే చేయాలంటే ఎవరు చేస్తారో రైతులు కానీ వాళ్ళకి ఏమి చెప్తుందంటే ఎంతో మంది వాళ్ళకి ఇచ్చి చేస్తుందనే ఉన్నాం. నీళ్ళు ఒక్క నాటి సొమ్ముకే ప్రజలందరితో గ్రామంతో అందరితో తిట్లేదు. కానీ వాళ్ళు పిల్లలు సమర్థన ఉన్నారంటే కానీ వాళ్ళకి ఏమి లేకుంటే వాళ్ళు ఎలా ఏం చేస్తారు. వాళ్ళు కూడా సొంతం అంతరించుకోవాలి. సచివాలయం ఏదో వేస్తాను అని చెప్పి మీరే చేయకుండా సూచనము. సచివాలయం అంతే కాకుండా 5 వేలు కరెంటు షాట్ చేస్తున్నారు. అదనమాట దాన్ని కూడా భరించాలంటే పెద్ద కష్టంగా ఉంది. నీళ్ళు అంటే లేదంటే శుభ్రమంతాల నుంచి పైపులైన్ చేసినాం. ఇవన్నీ భరించాలంటే పెద్ద కష్టంగానే భారంగా ఉంది.
మీరు పెద్దలు ఏదో చేసి ఇది చేయాలని మీకు అందరికి ధన్యవాదాలు నేను చెప్పుకుంటున్నాను. వాలంటీర్స్ కూడా ఒక డోస్ కూడా వేసుకోవాలి, వాలంటీర్ కూడా ఉండాలి. ఎందుకంటే ఈ సభ మొత్తంగా తెలియజేస్తే ఎంపీడీ ఒకసారి కొంచెము వాలంటీర్స్ మీటింగ్ లో ఎవరైనా ప్రభుత్వులు వ్యాక్సినేషన్ వేసుకోవాలి నేను మాకు అని చెప్పి లేపుతాను ఉద్దేశంతో నేను ఈ విషయాన్ని మీ దగ్గర తెస్తున్నాను సార్. కొంతమంది వాలంటీర్స్ వ్యాక్సినేషన్ కూడా వేసుకోలేదు, దయచేసి ఇంతవరకు చేసుకోండి. నెంబర్ వన్. నెంబర్ టూ ఏంటంటే ఇప్పుడు సీజనల్ డిసీజెస్ ఊరు నిండాకు ప్రజల కన్నా దోమలే ఎక్కువ ఉన్నాయి. ప్రజలు తక్కువ ఉన్నాయి, దోమలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకుంటున్నాయి దోమలు? ఒకసారి మనం దర్శించుకుంటే మనకు దోమలు లేకుండా చేసుకోవచ్చు. ప్రతి వారం ఫ్రైడే ఫ్రైడే అనేది జరుగుతూ ఉంది. ఆ ఫ్రైడే ఫ్రైడేలో గ్రామంలో బ్లీచింగ్ పౌడర్ చల్లడము, కానీ బ్లీచింగ్ పౌడర్ సున్నం కొట్టేస్తున్నారు. సున్నం కొట్టేస్తే దయచేసి ప్రయోజనం లేదు. దానివల్ల ఏమి లార్వా చచ్చిపోదు, దాంట్లో దోమలు చచ్చిపోవు. బ్లీచింగ్ పౌడర్ చల్లండి దయచేసి ఫ్రైడే ఫ్రైడే రోజు. రెండో తారీఖు నెక్స్ట్ మనకు వాటర్ బాండ్ డిసీజ్ వస్తున్నాయి. వాటర్ బాండ్ డిసీజ్ ఏమేమంటే డయేరియా, నెక్స్ట్ టైఫాయిడ్. చాలా మంది పిల్లలకు టైఫాయిడ్ వస్తుంది. ఈ రెండు నుంచి వాటర్ బాండ్ డిసీజెస్. ఈ వాటర్ బాండ్ డిసీజెస్ లో వాటర్ మనం క్లోరినేషన్ కానీ వాటర్ తాగేదాని వల్ల పిల్లలకి డయేరియా వస్తుంది, టైఫాయిడ్ వస్తూ ఉంది. కానీ మన వాళ్ళు అది స్థాపించినప్పుడు తెచ్చిన లేయర్స్ ఇప్పుడు కూడా అట్లనే ఉన్నాయి. ఏ కొన్ని చూశాను వెనకాల ఎట్లున్నాయంటే పాచి పట్టిపోయినాయి. పాచి నీళ్ళు మనం తెచ్చుకొని మినరల్ వాటర్ అని తాగుతున్నాం. చూడండి మీరు సరే ఏమనుకోవద్దండి, మీరు పోయి అర్థం చేయండి ఒకసారి ప్లాంట్స్ ని. ఈ పాత పనులు ఉంది కదా, ఒకసారి చూడండి లోపల చూడండి. అంబులెన్స్ అనేది వస్తుంది, దీనికి పిల్లలకు టైపింగ్ అనేది మా హాస్పిటల్ టైపింగ్ ఉంటుంది. ఇంకొకటి ఆదివారం టైం కూడా వీళ్ళు వర్కింగ్ లో ఉంటారు, కాబట్టి ఎవరికైనా ఏదైనా పసుపు ఎక్కడైనా పడిపోయినా లేదని పరిస్థితుల్లో ఉంటే ఒకవేళ ఏదైనా మా దగ్గర చేత కాకుండా ఉన్నా ఏదైనా పెద్ద హాస్పిటల్స్కి వెళ్ళి తీసుకుపోవడానికి ఫ్రీగా వైద్యం అందించడం అనేది జరుగుతుంది. కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరూ గ్రామంలో అందరికీ తెలియజేస్తూ కోరుకుంటున్నాను. అలాగే ఇంకోటి చెప్పి అందరూ దానాన్ని అడుగుతున్నారు. కరువు నివారణ కార్యక్రమంలో భాగంగా మాకు టీఎంఆర్ అంటే సంపూర్ణ మిశ్రమ దానాన్ని అయితే అందుబాటులో ఉంది. దీన్ని ఏంటంటే మనకి గవర్నమెంట్ అనేది సబ్సిడీలో అందిస్తున్నారు. ఇది మనం యూనిట్గా బుక్ చేయబడేటప్పటికి 200 కేజీల యూనిట్ అవుతుంది, 1300 రూపాయలు పడుతుంది. ఇది మా సంపూర్ణ మిశ్రమ దాన అనేది. ఈ సంపూర్ణ మిశ్రమ దాన అనేది మనకి చొప్పా మరియు ఎదుసులు అన్నింటితో కలిపి తయారు చేసి ఉంటుంది. మనకి మెయిన్గా కరువు అనేది ఎక్కువ ఉండదు కాబట్టి దీని అవసరం అనేది లేకపోయినా కానీ గవర్నమెంట్ అనేది మనం బుక్ చేయాల్సి ఉంది కాబట్టి ప్రతి కార్యక్రమాన్ని మనం అందుబాటులో తీసుకొస్తాం కాబట్టి దీనికి కూడా